ఏపీ ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ పై తన మంత్రిగా ఉన్న సమయంలో తీవ్ర దుర్భాషలాడిన మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రస్తుతం చిక్కుల్లో పడ్డారు. గత ప్రభుత్వంలో ఆమె పర్యాటక శాఖ, క్రీడల శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆటల పోటీలు నిర్వహించారు. ఈ క్రమంలో 100 కోట్ల అవినీతి జరిగిందంటూ వార్తలు వస్తున్నాయి. నేపథ్యంలో ఆడదాం ఆంధ్రలో జరిగిన అక్రమాలను గుర్తించేందుకు ప్రస్తుత క్రీడల శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం దోషులను గుర్తించి వాటిని రికవరీ చేయడంతో పాటు అక్రమాలకు పాల్పడిన వారందరినీ కూడా అరెస్ట్ చేస్తామని ఆయన అయితే ప్రకటించారు. 2014-19 కాలంలో రాజధాని అమరావతిలో 100 కోట్ల అవినీతి జరిగిందంటూ రోజా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వాటిని కూడా నిరూపించాలంటూ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. రోజా చేసిన 100 కోట్ల రూపాయల అవినీతిని తాను నిరూపిస్తామని స్పష్టం చేశారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రోజా నగర నుంచి పోటీ చేసి ఓటంపాలయ్యారు. ప్రభుత్వం మారిన వెంటనే ఆడుదాం ఆంధ్రాలో అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇప్పుడు ఆమె అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఇక అయితే రోజా ఈరోజు తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడిన రోజా తనపై వస్తున్న విమర్శలను ఖండించారు. ఆడుదాం ఆంధ్రాకైన ఖర్చు 100 కోట్లు అయితే స్కామ్ కూడా 100 కోట్లు జరుగుతుందా అంటూ ఎద్దేవా చేశారు. స్కామ్ అంటే ఇలా కూడా చేస్తారా అంటూ ప్రశ్నించారు. టెండర్లు కూడా తమ క్రీడాశాఖ నిర్వహించలేదని, అలాంటిది తాను బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అవినీతికి పాల్పడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని, ఇది సరికాదని, దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఆడుదాం ఆంధ్రాకి సంబంధించిన విషయమైతే కనుక త్వరలో రోజాని మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉందన్నట్లుగా చెప్తూ ఉన్నారు.